జై శ్రీమన్నారాయణ, అందరికీ నమస్తే అండి. కృష్ణాష్టమి పూజ ఎలా చేసుకోవాలి, మీరు ఎలా చేసుకుంటారో చెప్పమనేసి అడుగుతున్నారన్నమాట మన సబ్స్క్రైబర్స్. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, కృష్ణాష్టమి పూజ చేయడము తేలిక విధానం వచ్చేసి స్వామిని ప్రేమించడము, లాలించడము, అలాగే ఆడించడము, మన మాట పాటలు, భజనలు ఇట్లా అన్నమాట, నైవేద్యాలు, మధుర పదార్థాలు స్వామికి సమర్పించుకోవడము, ఒక ప్రాసెస్ ప్రకారము అట్లా కాకుండా మనము కృష్ణాష్టమిని మామూలుగా అసలు చెప్పాలి అని అంటే మనము ఎంజాయ్ చేయాలన్నమాట, అట్లా ఉండాలి. గోవింద సేవలో సత్యభామ గారు చెప్పారు, కృష్ణాష్టమి రోజున ఎట్లా చేస్తే మనకి తృప్తిగా ఉంటుంది, స్వామికి సంతోషంగా ఉంటుంది అని ఒకసారి ఆ వీడియో అందరూ చూసే ఉంటారనే అనుకుంటున్నాను. ఆవిడ చెప్పిన విధానం ప్రాసెస్ అయితే కూడా మనకి మనశ్శాంతిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సరే, శాస్త్రోక్తంగా చేసుకోవాలి, కంప్లీట్ పూజా విధానం చేసుకోవాలి అనుకుంటే లాస్ట్ ఇయర్ అండి నండూరు శ్రీనివాస్ గారు శ్రీకృష్ణుని పూజ అన్నమాట అష్టమి రోజున చేసుకునే పూజా విధానము. అంటే మనకి ఎట్లుంటుందంటే, మనకి అనంత పద్మనాభ స్వామి వ్రతం ఉంటుంది కదా, కొంచెం ఆ ప్రాసెస్లోనే ఉంటుంది, ఆల్మోస్ట్ అంతే ఉంటుంది అన్నమాట కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి పూజ చేయడము. సో ఆ వీడియో కూడా ఒకసారి చూడొచ్చు అందరూ, అది కూడా అందరూ చూసే ఉంటారు అని అనుకుంటున్నాను. నండూరు గారు వీడియోస్ చూడని వాళ్ళు ఉంటారు కదా, అయితే అందులో పీడిఎఫ్ ఇచ్చారనమాట శ్రీవాణి ఛానల్లో, కంప్లీట్గా కృష్ణాష్టమి రోజున ఎట్లా పూజ చేయాలి అనేది అనమాట. ఆ ప్రాసెస్లో చేసుకున్నా కూడా మనం చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకి షోడశోపచారాలు అవుతాయి, రెండిట్లో ఎట్లయినా చేసుకోవచ్చు, షోడశోపచారాలు చేసుకోవచ్చు, పంచోపచారాలు చేసుకోవచ్చు. లేదు అని అంటే మనసుకి నచ్చినట్టుగా కృష్ణయ్యని అలంకరించుకొని పువ్వులు, పళ్ళు, ఇంకా అట్లాగే నైవేద్యాలు మనకు నచ్చినవన్నీ సమర్పించుకొని మనం రెడీ అవ్వచ్చు, కృష్ణుడిని రెడీ చేయొచ్చు. ఇంట్లో పిల్లల్ని కృష్ణుని గెటప్ కానీ, గోపిక గెటప్ కానీ వేసి వాళ్ళతో ఆటపాటలు ఇవన్నీ చేయొచ్చు, ఇంకా అట్లా సరదాగా కృష్ణాష్టమిని జరుపుకోవచ్చు అనమాట. అయితే నేనైతే ఎప్పుడు కూడా షోడశోపచారం, మన ఇంట్లో ఎప్పుడు కూడా షోడశోపచార పూజ జరుగుతుంది కదా తిరువారాధన, ఇప్పుడు సమాశయనానికి ముందైనా కూడా నేను ప్రతిరోజు షోడశోపచార పూజ అయితే చేసేదాన్ని. అయితే నేనైతే షోడశోపచార పూజ చేసుకుంటాను రెగ్యులర్ తిరువారాధన పూజా మందిరంలో. అయితే మన పెద్ద రాధాకృష్ణులు ఉన్నారు కదా, ఆ రాధాకృష్ణుల్ని డెకరేట్ చేసి అక్కడ దీపాలు పెడతాము. ఏ పండగ వచ్చినా కూడా ఆ వైకుంఠనాథుడు అక్కడ ఆసీనులై ఉన్న పీఠం మీదనే పూజ జరుగుతుంది. మనకి తిరువారాధన మాత్రం ఉదయాన్నే స్వామికి జరుగుతుంది, తర్వాత మహానైవేద్యం కూడా సమర్పించుకుంటాము. అలాగే ఇటుపక్కన నారాయణ స్వరూపాలు ఉన్నారు కదా, సీతారామ లక్ష్మణాంజనేయ స్వాములు, అలాగే లక్ష్మీనారాయణులు, భూవరాహ స్వామి, అలాగే లక్ష్మీ నరసింహ స్వాములు ఉన్నారు. అట్లా ఇక్కడ వచ్చేసి రుద్రపీఠము, మనకి శివ పరివారం అంతా కూడా రుద్రపీఠం మీద ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇది ఇట్లానే ఉంటుంది, ఏ పండగకైనా ఇట్లానే ఉంటుంది కదా. అయితే ఇక ఈ వైకుంఠనాథుడు ఉన్న పీఠం మీద మాత్రమే మనకి తిరువారాధన, ఇలాగే మహానైవేద్యాలు, ఏ పండగ వచ్చినా కూడా, ఎటువంటి పర్వదినం వచ్చినా ముందు అదైతే జరగాలన్నమాట, అది జీవితకాల వ్రతం కాబట్టి. అది పూర్తయిన తర్వాత సాయంత్రం పూట నేను చేసుకుంటాను, ఆఖరికి వరలక్ష్మి వ్రతం అయినా కూడా సాయంత్రమే. ఇంకా ఇక మనకి సాయంత్రమే కృష్ణాష్టమి అయినా కానీ, రామనవమి అయినా కానివ్వండి, ఇది ఏదైనా కూడా సాయంత్రం మాత్రం చేసుకుంటా, ఉదయం మాత్రం స్వామివారికి తిరువారాధన, మహానైవేద్యం ఇవన్నీ జరిగిపోవాలి. పెద్ద రాధాకృష్ణుల్ని తోచినట్టుగా అలంకరించుకొని దీపాలు పెట్టుకుంటాము. నేనైతే అటుకులతో లడ్డు చేసుకుంటాను అనమాట, ప్రతిసారి అటుకులు లడ్డునే పెడుతుంటాను. లడ్డు ఇంతకుముందు అయితే లడ్డు కాకుండా అటుకులు బెల్లం పెట్టుకునేదాన్ని అనమాట స్వామికి నివేదన. ఎట్లయినా పెట్టుకోవచ్చు, తీరికుంది అని అంటే లడ్డుగా చేసి పెట్టుకోవచ్చు, లేదంటే అటుకులు బెల్లం ముక్క ఒక తులసి దళాన్ని సమర్పించి కూడా స్వామికి సమర్పించుకోవచ్చు, లేదంటే కొద్దిగా పాలైనా సమర్పించుకోవచ్చు స్వామికి. ఆ నైవేద్యాల కోసం మనం ఎక్కువగా తపన పడాల్సిన అవసరం లేదు, వీటిలో ఏది పెట్టినా స్వామి స్వీకరిస్తారు. నేను అట్లా సాయంత్రం కూడా కృష్ణ పరమాత్మకి తులసికోటతో సహా తులసికోటలో ఉన్న పరమాత్మకి షోడశోపచార పూజ చేసుకుంటాను, దాంతోపాటు భగవద్గీత పఠనం కూడా చేసుకుంటాం అనమాట. ఫస్ట్ ఇయర్ కృష్ణ జయంతి మేము ఇంట్లో ఎట్లా చేసుకున్నాము, సాయంత్రం చేస్తామన్నమాట మేము తులసికోటలో కృష్ణుడిని పెట్టి. ఆ వీడియో కూడా నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. తులసివనంలో శ్రీకృష్ణుడు అని చెప్పేసి బాగా వచ్చింది డెకరేషన్ కూడా, లాస్ట్ ఇయర్ మాకు బాగా హ్యాపీగా అనిపించింది. ఈసారి కూడా అట్లానే తులసికోటలో ఉన్న కృష్ణుడి దగ్గర దీపాలు, పాదాలు అన్నీ వేసి సాయంత్రం పూట పూజ ఉంటుంది అనమాట స్వామికి, హారతులు, పంచహారతులు అట్లా చేస్తూ ఉంటాము. అయితే కొంచెం పాటలు అట్లా ఉంటుంది అనమాట, కాస్త సరదా, చాలా సరదాగా అనిపిస్తుంది మాకు కృష్ణాష్టమి రోజు మాత్రం సాయంత్రాలు ఇంట్లో అంత ఇదిగా. సరే, నేను ఈసారి ఒకటి చెప్ప
చెప్పాలి అని అనుకున్నది ఏంటి అని అంటే, నేనైతే భగవద్గీత చదవడము 11 అధ్యాయాలు అయితే పూర్తయ్యాయి నాకు. 11వ అధ్యాయము విశ్వరూప దర్శనం చదివిన తర్వాత ఎందుకో కాస్త భయంగా ఒక ఒళ్ళు గగురుపాటు అంటారు చూశారు, అట్లా కూడా అనిపించింది నాకు. 2 సార్లు చదివాను నేను 11వ అధ్యాయాన్ని. ఇంతకాలం భగవద్గీత కంప్లీట్ చేయకపోవడం అనేది మూర్ఖత్వం అని అయితే నాకు అనిపించింది అనమాట. అసలు ఒక్కొక్క అధ్యాయం చదువుతూ ఉంటే ఇంత లేట్ చేసేసా, లైఫ్లో ఇంత లేట్ చేసేసా అన్నట్టుగా అనిపించింది. 11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము, ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి మాత్రము చెప్పాను కదా, చాలా అదొక రకమైన అనుభూతి అనమాట. ఎట్లా అంటే, ఒక ఇప్పుడు ఇందులో చదువుతూ ఉంటే కళ్ళ ముందే అది కనిపించడం, ఆ ఊహ అనేది వచ్చేస్తుంది అనమాట. అంత బాగా అనిపించింది నాకు విశ్వరూప దర్శనము అనేది. అయితే ఇదే అధ్యాయాన్ని 2 సార్లు చదివాను అన్నాను కదా, మళ్ళీ కృష్ణాష్టమి రోజు కూడా మళ్ళీ విశ్వరూప దర్శనం అధ్యాయం చదవాలి అనేసి అనుకుంటున్నాను నేను. అయితే ఒక్కసారి చదవగానే అర్థమైపోదు అనమాట భగవద్గీత. అర్థమైపోదు అని అంటే అర్థం అవుతుంది, మళ్ళీ 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 చదవగా చదవగా అసలు ఎన్ని ఎన్నిసార్లు చదివినా కూడా మనలో అంత మార్పు వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక బాగా మనకి మట్టి మురికి పట్టేసిన క్లాత్ ఉంది అనుకోండి, ఒకసారి వాష్లో పోదు కదా, మళ్ళీ కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది కానీ మురికి అట్లానే ఉంటుంది. ఇంకోసారి 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 అట్లా 50, 60, 70 సార్లు ఉతికామనుకోండి, మురికంతా పోతుంది, నీట్గా అవుతుంది క్లాత్ కదా. అదే ప్రిన్సిపల్ అనమాట. మనం కూడా భగవద్గీత అనేది మనలో ఉన్న ఒక మలినాన్ని అజ్ఞానాన్ని అంతా కూడా తుడిచిపెట్టేసేది అనమాట. ఒక్కసారి చదవగానే ఒక్కసారి వినగానే ఆ మలినము అజ్ఞానం అంతా పోదు, మళ్ళీ 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 చదవగా మనలో ఆ క్లారిటీ అనేది వచ్చేస్తుంది, ఆ ప్యూరిటీ అనేది కూడా వచ్చేస్తుంది, ఆ జ్ఞానం కూడా ఎంతో కొంత అన్న జ్ఞానం అనేది మనము పొందగలుగుతాం. కాబట్టి భగవద్గీత అనేది లైఫ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చదివి తీరాల్సిందనమాట. ఈ కృష్ణాష్టమి రోజు అయినా కూడా మొదలు పెడదాము. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు కదా మన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్, వారు వారి ఛానల్లో చాలా కాలం అయింది ఆయన వీడియోస్ పెట్టి కూడా, ఫ్యూ మంత్స్, ఏంటంటే ఓన్లీ తెలుగులో అనమాట తాత్పర్యం మాత్రమే ఆయన వీడియోస్ చేశారు కదా. చాలామంది ఆల్మోస్ట్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఆర్పి గారి భగవద్గీత వినే ఉంటారు. అయితే ప్లేలిస్టు ఇచ్చారు, అలాగే మొత్తం కలిపి ఒక 2.5 అవర్స్ వచ్చిందనమాట వీడియో మొత్తం కలిపి, భగవద్గీత మొత్తము ఓన్లీ తెలుగులో చెప్పేశారనమాట. అయితే వాళ్ళు ఇచ్చిన ఏఐ ఇమేజెస్తో కూడా ఇచ్చారు, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మనము ఒక సినిమాకి వెళ్ళినా కూడా ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేస్తాం కదా, అలాగే అనుకొని ఒకసారి ఇంటిల్లు పాతి మనము కూర్చొని, లేదు అందరితో కూర్చుంటే ఏదో ఒక మాటలు వచ్చి డిస్టర్బెన్స్ అవుతాయి అన్నప్పుడు ఒంటరిగా అయినా కూర్చొని ఆ 2.5 అవర్స్ కూడా భగవద్గీత ఆర్పి గారు చెప్పింది చూస్తూ వింటూ ఉంటే మొత్తం ఇంజెక్ట్ అయిపోతుంది అనమాట, నరనరాల్లోకి వెళ్ళిపోద్ది. అంత అద్భుతంగా ఆయన గాత్రం అలా ఉంటుంది కదా, ఆయన గొంతు అంతటి అద్భుతమైన గొంతుతో హావభావాలను పలికిస్తూ మా గొంతులో ఆయన భగవద్గీత తాత్పర్యం చెప్పారు. అసలు అద్భుతం, అసలు మైండ్కి ఎక్కకుండా బ్రెయిన్కి అర్థం కాకుండా మట్టుకు ఉండదు భగవద్గీత అట్లా విన్నాము అని అంటే. ఆ తర్వాత మనం ఇట్లా గ్రంథం తీసుకొని చదువుకున్నా కూడా ఈజీగా మనకు అర్థమైపోతుంది. పిల్లలకి ఎవరికైనా చెప్పాలి అన్నా, ఇంకెవరికైనా కూడా భగవద్గీతలో ఉన్న విషయాలను షేర్ చేసుకోవాలన్నా కూడా చాలా తేలిగ్గా చెప్పగలుగుతాము. అయితే ఆయన చెప్పింది తెలుగులో ఉంది కదా, అప్పుడు నాకు అనిపించింది అనమాట మనం ఎందుకు ఒక PDF లాగా చేసుకోకూడదు, ఓన్లీ తెలుగులో మనకి సంస్కృత శ్లోకాలు కాకుండా ఒక తెలుగులో ఒక PDF చేసుకొని పెట్టుకుంటే ఈజీగా షేర్ చేయడానికి ఉంటుంది. అంతగా ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మా అమ్మే ఉంది, భగవద్గీత చదవమనేసి ఇస్తే ఈ సంస్కృత శ్లోకాలు అన్ని చదవదు ఇంకా. ఎంతైనా కానీ అంత ఇంట్రెస్ట్ రాదు, ఒక 4-5 పేజీలు పోయాక ఇంక ఇంట్రెస్ట్ రాదు, ఇంకా సరే చూద్దాంలే తర్వాత అన్నట్టుగా క్లోజ్ చేస్తారు. అయితే ఇట్లా మనము తాత్పర్యం మాత్రమే ఇచ్చామనుకోండి, నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని చదువుకుంటూ చదువుకుంటూ పోయేసరికి ఆటోమేటిక్గా ఒక ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట బ్రెయిన్లో. ఆ తర్వాత సంస్కృత శ్లోకాలతో కూడా కలిపి చదివే ఇంట్రెస్ట్ అనేది తప్పకుండా వస్తుంది. అది చదివినా చదవకపోయినా ముందు తాత్పర్యం, అసలు అందులో ఉన్న భావం అర్థం తెలుసుకుంటే అదే సగం పైన మనకి జ్ఞానాన్ని తెచ్చిపెట్టేస్తుంది అనమాట. కాబట్టి కృష్ణాష్టమి రోజున అయితే 26వ తారీఖు లేదంటే 27వ తారీఖు అయినా కూడా భగవద్గీత చదవడం అనేది ప్రారంభించాము అని అంటే అది మన అభ్యుదయానికి ఒక తొలిమెట్టు అవుతుంది. కాబట్టి ఆ నిర్ణయం అయితే తీసుకోండి,
కొంచెం ఒక 4-5 శ్లోకాలకి సంబంధించిన తాత్పర్యాలైనా చదివితే టైం లేకపోతే, అసలు టైం లేకపోవటం కాదు, ఎన్నిటికో ఎంతో టైం మనం స్పెండ్ చేస్తాం కదా, షాపింగ్ మాల్కి వెళ్ళడానికి, బయటకు వెళ్ళడానికి, నైబర్స్తో మాట్లాడడానికి, ఒక సినిమా చూడడానికి, ఒక సీరియల్ చూడడానికి టైం స్పెండ్ చేస్తాం కదా. ఆ టైంలో కొంత తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా కూడా భగవద్గీత ఇది మనల్ని ఉద్ధరింప చేసుకోవడానికే కదా, ఎవరినో ఉద్ధరించడానికి కాదు కదా. మనం భగవద్గీత చదివితే భగవంతునికి కాదు కదా, వచ్చేది ఏమి మనకే కదా. కాబట్టి మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి, మనకు ఒక ధైర్యానికి, సమాజానికి ఉపయోగపడేలాగా ఉండే భగవద్గీతని మనం ఖచ్చితంగా చదవాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళము ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత పఠనం అనేది జరగాలి. అప్పుడే మనకి ఆధ్యాత్మికంగా కావచ్చు, అసలు ఆధ్యాత్మికత గురించి దేవుళ్ళు పూజలు అనేవి కూడా పక్కన పెట్టేసేద్దాం. అసలు భగవద్గీత అనేది మన ధర్మం, మనం చదివి తీరాలి. అందులో భగవంతుడు ఏం చెప్పాడు అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, ఆ విధంగా బతకడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి నేనేం చెప్తాను అనంటే, కృష్ణ పరమాత్మని కృష్ణాష్టమి రోజున ఎట్లా నచ్చితే అట్లా అలంకరించుకుందాము, ఎట్లా ఎన్ని కావాలంటే అన్ని నైవేద్యాలు చేసి సమర్పించుకుందాము. కానీ కృష్ణ పరమాత్మకి ఇష్టమైన పనుల్లో ఒకటి గోసేవ. అయితే దగ్గరలో ఉన్న గోశాలకెళ్ళో లేదా రోడ్ల మీద ఉన్న గోవులకో ఎంతో కొంత కొంచెం ఏదన్నా తోటకూర పెట్టడమో, పాలకూర పెట్టడమో, లేదంటే ఏమన్నా కూరగాయలు పెట్టడమో అట్లా చేసేసి, కాదు నీళ్లు తాగేటట్టు అయితే బయట ఒక బకెట్తో నీళ్లు పెట్టి మన బయటకు వస్తాయి, మన ఇంటి ముందుకు వస్తాయి గోవులు అనుకుంటే, మనము ఎంతసేపు గోవుకి తోక పట్టుకోవాలి, అక్కడ పసుపు రాసి బొట్టు పెట్టి దండం పెట్టుకోవాలి అన్న కంగారులో, మళ్ళీ అదేమన్నా విదిలించి కొట్టిద్దేమో అన్న భయంలో అట్లుంటాం కదా. అలా కాకుండా ఆ తాపత్రయం మనకి తోక పట్టుకోగానే మన పాపాలు పోతాయి, తోకకి వెనకాల వీపుకి పసుపు కుంకుమ బొట్లు పెట్టగానే మన పాపాలు ఎగిరిపోతాయి. ఈ తాపత్రయంలో ఉండకుండా ముందు ఆ గోవుకి కొంచెం ఏమన్నా కడుపులో తినడానికి కొద్దిగా ఉన్న పెడదామా అనే ఉద్దేశం ఉంటే అక్కడతోనే మన పాపాలన్నీ ఎగిరిపోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. కాబట్టి కాస్త ముందు కంగారు వద్దండి. గుడికి వెళ్ళినా, గోవు దగ్గరికి వెళ్ళినా, ఏదైనా పూజ చేసుకోవడానికి వెళ్ళినా కూడా కంగారు వద్దు. ముందు నిదానంగా ప్రశాంతంగా చేయాల్సింది కొద్దిగా చేసినా పర్వాలేదు, ప్రశాంతంగా నిదానంగా చేసుకుంటూ పోతే అప్పుడు మనకి తృప్తిగా ఉంటుంది అన్నమాట. అసలు ఏం చేస్తున్నాము అనేది, స్వామిని చూడగలిగాము అనేది, ఇలాంటి తృప్తి మనకి వస్తుంది అన్నమాట. కాబట్టి గోవుకి ఏదన్నా అంత తినిపించి కృష్ణ పరమాత్మ సంతోషించేలాగా భగవంతుడు చెప్పింది మనము వినడం, చదవడం ప్రారంభిద్దాం. వినడం అనంటే ఆర్పి గారి వీడియో పెట్టుకోండి, చక్కగా ఒక 2 hours 20 minutes ఉందన్నమాట ఫుల్ భగవద్గీత. అది మొత్తం విన్నారు అనంటే ఎంత సంతోషంగా ఉంటుందో మీరే చెప్పలేరు. మనం ఒక కల్కి సినిమాకో, ఒక సలార్ సినిమాకో వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆనందంగా ఉంటుంది కదా, చిరంజీవి గారి సినిమాకో వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆనందంగా ఉంటుంది కదా, సినిమా హిట్ భలే ఉంది అనేసి, అంతకన్నా 2 crore రెట్లు ఆనందం వస్తుంది ఈ 2.5 గంటలు ఆర్పి గారిది భగవద్గీత పఠనం. తాత్పర్య సహితం, ఓన్లీ తాత్పర్యం మాత్రం విన్నాము అనంటే ఒకసారి విని చూడండి. విన్న తర్వాత ఇప్పటికే విన్నవాళ్ళు చాలా మంది ఉంటారనమాట, లక్షల్లో ఉన్నారు ఆయన ఆ వీడియో విన్నవాళ్ళు. మన వాళ్ళు కూడా ఇప్పుడు మన ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఎంతో మంది విని ఉంటారు. వినని వాళ్ళు, ఆల్రెడీ విన్నవాళ్ళైనా కూడా ఆ రోజు ఒకసారి మటుకు వినడానికి ప్రయత్నం చేయండి, వినండి. అసలు ఎంత ఆనందాన్ని పొందుతారో మీరే కామెంట్స్లో నాకు తెలియచేయండి. సో ఇలా అయితే కృష్ణ పరమాత్మకి నేనైతే సాయంత్రం పూట తులసికోట దగ్గర చేసుకుంటాము. నేనైతే నైవేద్యం వచ్చేసి మహానైవేద్యం, ఎలాగో మనం తిరువారాధన చేసుకుని మహానైవేద్యం అనేది స్వామికి సమర్పించుకుంటాం కదా ప్రతిరోజు కూడాను, అయితే ఇంటి దగ్గర ఉన్న గోశాలకు మాత్రం వెళ్ళొస్తాం అన్నమాట పండగ రోజున. కానీ ఇంకా తీరుకున్నప్పుడు, ఎప్పుడు కుదిరితే, అందరం ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళేసి గోశాలకు వెళ్ళేసి వస్తాం మేము. సో అట్లా కృష్ణాష్టమి మేము జరుపుకుంటాము. అందరూ కూడా కృష్ణాష్టమిని చక్కగా జరుపుకుని భగవద్గీత ప్రారంభిస్తారు అని కోరుకుంటున్నాను. ఎంతమంది ప్రారంభించారు అనేది కృష్ణాష్టమి రోజున నాకు కమెంట్స్లో తెలియజేయండి, చాలా సంతోషపడతాను నేను కూడాను. ఎందుకంటే ఒకసారి చదివిన తర్వాతే ఆ విలువ తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా. భగవద్గీత చదవడం వల్ల ఏంటి ఉపయోగం, అసలు చదివి తెలుసుకోవడం వల్ల ఏంటి ఉపయోగమో, దానివల్ల మన జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి అనేవి మనకి ఖచ్చితంగా తెలుస్తాయి. ప్రతి ఒక్కళ్ళకి కూడా భగవద్గీత అనేది ఇంపార్టెంట్ అనమాట. సో కృష్ణ పరమాత్మ ఆశీర్వాదాలు మన మీద, పిల్లల మీద సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ, కృష్ణార్పణం.